భారత పౌరులకు ఎన్ఆర్ఐలకు మధ్య జరిగిన వివాహాల్లో ఎన్ఆర్ఐ మోసాలు చేస్తున్నారా చాలా కేసులు ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించి ఎన్ఆర్ఐలు మోసానికి పాల్పడుతున్నారా భారత్ కు చెందిన కొందరు మహిళల జీవితాలను ఎన్ఆర్ఐలు ప్రమాదంలో పడేస్తున్నారా అయితే తస్మత్ జాగ్రత్త ఇలా మోసం చేసే ఎన్ఆర్ఐలకు లా కమిషన్ చెక్ పెట్టింది అయితే అదేంటో ఇప్పుడు చూద్దాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎన్ఆర్ఐలతో భారతీయుల వివాహాలకు సంబంధించి అనేక మోసాలు వెలుగు చూస్తుండటంపై లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది దీనిపై కేంద్రం చట్టాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది చట్టంలో ఉండాల్సిన నిబంధనల గురించి అందులో పేర్కొంది ఎన్ఆర్ఏలకు భారత పౌరులకు మధ్య జరిగే వివాహాల్లో అనేక మోసపూరిత ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాల్సిన ఉందని కమిషన్ తేల్చి చెప్పింది ఇటీవలి కాలంలో వీటి సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేసింది ఎన్ఆర్ఐలతో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వచ్చే వారికి భారత పౌరులతో జరిగే వివాహాలను సైతం ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది ఈ చట్టంలో విడాకులు భాగస్వామికి భరణం పిల్లల కస్టడీ వారి మెయింటెనెన్స్ కు సంబంధించిన నిబంధనలు ఉండాలని లా కమిషన్ పేర్కొంది చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు వారెంట్లు జారీ చేయడం న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలు సైతం ఉండాలని స్పష్టం చేసింది ఎన్ఆర్ఐ ఓసీఐలకు భారత పౌరులకు జరిగే వివాహాల రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఇండియాలోనూ నమోదు చేయాలని సిఫార్సు చేసింది మరోవైపు పంతొమ్మిది వందల అరవై ఏడు పాస్పోర్ట్ చట్టానికి సవరణలు చేయాలని లా కమిషన్ సూచించింది మారిటల్ స్టేటస్ ను బహిర్గతం చేయడం సహా జీవిత భాగస్వాముల రెండు పాస్పోర్ట్లను లింకు చేసేలా నిబంధనలు తీసుకురావాలని పేర్కొంది భాగస్వాముల ఇద్దరి పాస్పోర్ట్లపై వివాహ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండేలా చూడాలని సిఫార్సు చేసింది ఈ సమస్య పరిష్కారానికి రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫ్ ఎన్ఆర్ఐ బిల్లును కేంద్రం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదకొండున రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయాన్ని లా కమిషన్ గుర్తు చేసింది ఈ బిల్లును విదేశాంగ శాఖ పార్లమెంటరీ కమిటీకి పదహారవ లోక్సభ పంపింది ఆ తర్వాత పదిహేడవ లోక్సభ ఏర్పాటు కాగా మళ్లీ ఈ బిల్లును విదేశాంగ శాఖ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు దీనిపై అటు చర్చలు కొనసాగుతుండగానే బిల్లుపై సిఫార్సులు ఇవ్వాలని లా కమిషన్ విదేశాంగ శాఖ కోరింది ఇలా కొత్త చట్టం తీసుకురావడం వల్ల ఇలాంటి కేసుల సంఖ్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందని లా కమిషన్ పేర్కొంది